ఉదయం నిద్రలేవ కాని ఈ మాట పలికితే మీకున్న అప్పులు కష్టాలు దరిద్రం మొత్తం తొలగిపోయి కోట్లు వచ్చి ఒళ్ళోపడతాయి మీ ఇంట్లో ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే కుబేరులు అవ్వడం ఖాయం చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అటువంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోపోయే ఈ చిన్న పరిహారాన్ని కాని పాటిస్తే వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈ రోజు షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం సుబ్రహ్మణ్య స్వామి వారి కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం సత్యయుగం ప్రారంభానికి ముందు కశ్యప ప్రజాపతి అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకి ఇద్దరు భార్యలు దితి అదితి దితి అంటే రెండు అనగా ఒకటి నా పిల్లలు ఇంకొకటి వేరే వాళ్ళ పిల్లలు అని ఆమె వ్యత్యాసం చూపిస్తూ ఉండేది అదితి అనగా అందరి పిల్లలు సమానమే అని చెప్పేసి అనుకుంటూ ఉండేది ఈ దితికి దైత్యులు కుమారులుగా జన్మించారు దైత్యులు అంటే రాక్షసులు అదితికి దేవతలు కుమారులుగా జన్మించారు ఈ దితి అదితి యొక్క పిల్లల మధ్యలో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉండేవి ఇంకా వాళ్ళు పెరిగి పెద్దవారయ్యారు పెద్దవారయ్యాక వాళ్ళకి ఇంకా ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే వాళ్ళకి వృద్ధాప్యం లేకుండా మరణం అనేది లేకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి దేవగురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి మాకు మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారు అప్పుడు ఆ బృహస్పతి సముద్ర గర్భంలో ఉన్న అమృతాన్ని కాని తాగితే మీరు అమరులు అవుతారని చెప్పేసి ఆ బృహస్పతి చెప్పాడనమాట అప్పుడు ఈ దేవతలు దానవులు ఇద్దరూ కలిసి మందర పర్వతాన్ని వాసుకుని తాడుగా చేసుకుని చిలకడం మొదలుపెట్టారు కానీ అలా చిలుకుతూ ఉన్నప్పుడు మందర పర్వతం ఒక్కసారిగా మునిగిపోయింది అప్పుడు ఈ రాక్షసులకు దేవతలకు ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి సహాయం అడగమని చెప్తే ఈ దేవతలు దానవులు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు ఇంకప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం ధరించి ఆ మందర పర్వతానికి కింద కూర్మావతారం విష్ణుమూర్తి ఉన్నాడు దానిమీద మందర పర్వతాన్ని పెట్టి అప్పుడు మళ్లీ వాసుకుని తాడుగా చేసుకుని ఈ వాసుకి సహాయంతో ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు అప్పుడు వీళ్ళిలా చిలుకుతూ ఉన్నప్పుడు తల వైపేమో రాక్షసులు తోక వైపేమో దేవతలు ఉండి ఈ విధంగా చిలుకుతూ ఉన్నారన్నమాట ఇలా చిలుకుతూ ఉన్నప్పుడు ముందుగా ఈ సర్పం యొక్క నోటి నుండి హాలాహల మహావిషం అనేది వచ్చింది ఈ విషం జగత్తుని నాశనం చేయడానికి బయలుదేరింది అప్పుడు ఈ రాక్షసులు దేవతలు ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా వాళ్ళని కూడా చంపివేస్తుందని మహాశివుని వద్దకు పరుగులు తీశారు అప్పుడు పరమశివుడు ఆ గరలాన్ని మింగేశాడు మింగేసి గొంతులో దాచుకున్నాడు ఎందుకంటే అది కడుపు లోపలికి మింగేస్తే లోకాలు మొత్తం అంతా నాశనం అయిపోతాయని గొంతులో వరకు దాచిపెట్టుకున్నాడనమాట ఇక ఈ గరలం తర్వాత గుర్రం అనేది ఉద్భవించింది ఆ గుర్రాన్ని చూసి ఆ గుర్రం మాకే కావాలి అని చెప్పేసి రాక్షసులు గొడవ పెట్టుకొని మరీ తీసుకున్నారు ఈ గుర్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి మేమే గొప్ప అనే భావం కలుగుతుంది దీని కారణంగా రాక్షసులు ఎప్పుడూ కూడా వాళ్లే గొప్ప అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత మణి వచ్చింది అది విష్ణుమూర్తి తీసుకున్నాడు ఆ తర్వాత కామధేను వచ్చింది స్వర్గంలో పెట్టారు ఐరావతం తెలుపు రంగులో ఉన్నది నాలుగు దంతాలున్నది వచ్చింది అది కూడా తీసుకొని వెళ్లి స్వర్గంలో పెట్టారు ఈ ఐరావతం ఎక్కడైతే ఎవరినైతే చూస్తుందో ఆ దిక్కు మొత్తం సస్యశ్యామలమైపోతుంది ఆ దిక్కు మొత్తం ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇంకా ఐరావతం తీసుకుని వెళ్లి స్వర్గంలో పెట్టారు ఆ తర్వాత కల్పవృక్షము తర్వాత చంద్రుడు ఈ చంద్రుడిని తీసుకుని ఆకాశంలో పెట్టారు ఆ తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వివాహం ఆడింది ఆ తరువాత అమృతం వచ్చింది ఈ అమృతాన్ని కాని రాక్షసులు కూడా తాగితే వాళ్లకు కూడా అమరత్వం వస్తుందని ఇంకా దేవతలు ఏం చేశారంటే విష్ణుమూర్తిని వేడుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ధరించాడు ఇక దేవతలకు దానవులకు ఇద్దరికీ కూడా అమృతం వడ్డిస్తున్నట్టు వడ్డించి దానవులకు మాత్రం అమృతం వడ్డిస్తున్నట్టు నటించాడు దేవతలకు మాత్రం నిజంగానే అమృతాన్నిచ్చాడు ఈ విధంగా దేవతలకు అమరత్వం వచ్చింది కానీ దానవులకు మాత్రం అమరత్వం రాలేదు ఇంకా ఈ దేవతలకి అమరత్వం వచ్చేసాక ఈ దేవతలు రాక్షసుల్ని చంపేశారు ఇది మొత్తం తెలిసి కోపం వచ్చిన దితి అనగా ఈ రాక్షసుల యొక్క తల్లి ఏం చేసిందంటే ఆమె యొక్క భర్త కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లి
ఇంద్ర పదవిని అలంకరించే కొడుకు నాకు కావాలి అని చెప్పేసనగా, దానికోసం నువ్వు 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి, అప్పుడే నీకు ఇంద్ర పదవిని అలంకరించే కొడుకు పుడతాడు అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు దితి ఎంతో ఘోరమైన తపస్సు చేస్తూ 999 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. ఇంకొక 1 సంవత్సరం ఆగితే ఆ ఇంద్రుని యొక్క పదవిని చేజెక్కించుకునే కొడుకు పుట్టేస్తాడని ఇంద్రుడికి భయం వేసి ఇంకా ఆమె దితి దగ్గరకు, ఈ దితి అంటే ఎవరు, ఆ ఇంద్రునికి స్వయాన పెద్దమ్మ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్లి నీకు సహాయం చేస్తానని చెప్పి, ఇంకా ఆమె ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉండకుండా ఉంటుందో ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఈ అవకాశం ఒకరోజు ఇంద్రునికి రాని వచ్చింది. ఎలా అంటే, ఒకరోజు దితి మిట్ట మధ్యాహ్నం పూట జుట్టు విరబోసుకుని గడప మీద తలపెట్టుకుని పడుకుంది. ఆమె జుట్టు చాలా పొడుగ్గా ఉండటం వల్ల ఆ జుట్టు యొక్క కొసలు భాగము ఆమె కాలికి తగిలింది. ఇది అశౌచం కాబట్టి ఇంద్రుడు ఇదే అవకాశమని ఆమె కడుపులోకి ప్రవేశించి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కలుగా నరికేశాడు. వజ్రాయుధాన్ని ఉపయోగించుకుని ఈ విధంగా 7 ముక్కలుగా నరికి వేసేశాడనమాట. ఇది మొత్తం తెలుసుకున్న దితి చాలా బాధపడింది. ఇంకా ఆ తర్వాత ఆ 7గురిని సప్తమరత్తుల పేరుతో వాయుస్కందులుగా ఇంద్రుడు నియమించాడు. ఆ తర్వాత మళ్లీ దితికి చాలా బాధ వేసి ఎలా అయినా ఇంద్రుణ్ణి చంపే కుమారుడు కావాలని కోరుకొని భర్త దగ్గరకు ఏమి చేయాలని సలహా కోసం వెళ్ళిందనమాట. అప్పుడు భర్త ఏం చెప్పాడంటే, ఈసారి 1000 సంవత్సరాలు కాదు, 10000 సంవత్సరాలు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎటువంటి అశౌచం లేకుండా కఠోరమైన తపస్సు చేయాలి అని చెప్పాడనమాట. ఇంకా ఈసారి చాలా దృఢ సంకల్పంతో ఈ దితి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఈసారి కూడా ఇంద్రుడు ఆమెకి పుట్టబోయే పుత్రుణ్ణి వధించాలని చెప్పేసి ఎట్లయినా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఈమె ఈసారి మాత్రం చాలా ధర్మబద్ధంగా తపస్సు చేసింది. ఇంకా చివరికి ఈ పిల్లాడైతే పుట్టేశాడు. ఆ పిల్లాడికి వజ్రాంగుడు అనే పేరు పెట్టాడు. ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ ఈమె ఈ 10000 సంవత్సరాలు కూడా చాలా న్యాయంగా ధర్మంగా తపస్సు చేసేటప్పటికి ఈ వజ్రాంగుడు చాలా న్యాయంగా ధర్మంగా పుట్టాడనమాట. ఈ వజ్రాంగుడిని వెళ్లి ఇంద్రుణ్ణి చంపమని చెప్పేసి అడిగితే అది చాలా తప్పు, అలా చేయకూడదు అని చెప్పేసి అన్నాడు. సరే, నేను నీ తల్లిని కాబట్టి ఒక వరాన్ని అడుగుతున్నాను, ఆ ఇంద్ర పదవినైనా కనీసం నువ్వు అధిరోహించు, నాకు అదైనా చేసి పెట్టు అంటే సరే అని చెప్పేసి వెళ్లి ఆ ఇంద్ర పదవిని ఇంద్రుణ్ణి ఓడించి అధిరోహించాడు. ఇంకా ఒక రోజు ఇంద్రుడు వెళ్లి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోగా, అప్పుడు బ్రహ్మదేవుడు ఈ వజ్రాంగుడి దగ్గరికి వచ్చి, ఇలా చేయడం తప్పు నాయన, అది ఆయన పదవి కదా అని చెప్పేసి అంటే, ఇంకా వజ్రాంగుడు ఎప్పుడూ కూడా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటాడు కాబట్టి ఆ పదవిని ఇంద్రుడికి తిరిగి ఇచ్చేసి బ్రహ్మదేవుడు సృష్టించిన వరాంగి అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకుని తపస్సు చేసుకోవడానికి ఆయన భార్యతో కలిసి అడవిలోకి వెళ్ళిపోయాడనమాట. ఇక మళ్ళీ దితికి వజ్రాంగుడు అడవిలోకి వెళ్ళిపోయేసరికి చాలా బాధ వేసి ఆమె భర్త దగ్గరకు వెళ్లి, నాకు ఇంకొక కుమారుడు కావాలి, ఈసారి ఎలాంటి తపస్సు చేయాలని చెప్పేసి అడగగా, అప్పుడు భర్త ఇంకా అవకాశం అయితే ఏమీ లేదు కాబట్టి వజ్రాంగుడే ఇంకా వజ్రాంగుడికి పుట్టే కొడుకే ఏదైనా చేయాలని చెప్పేసి చెప్పాడు. అప్పుడు దితి వెళ్లి వజ్రాంగుడి యొక్క భార్య అనగా ఈ దితి యొక్క కోడలు వరాంగి దగ్గరకు వెళ్లి, మీరు ఈ ఇంద్ర పదవిని చేజెక్కించుకునే కొడుకుని కనండి, ఎన్నాళ్ళని ఇలా అడవుల్లో తిరుగుతారు అని చెప్పేసి వరాంగికి చెప్పగా, సరే అని చెప్పేసి అత్తగారు చెప్పిన మాటలన్నీ విని వరాంగి భర్త దగ్గరకు వెళ్లి ఇంద్ర పదవిని చేజెక్కించుకునే కొడుకు నాకు కావాలని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు సరే అని చెప్పేసి వజ్రాంగుడు వెళ్లి తపస్సు మొదలు పెడతాడు. ఈ విధంగా ఘోరమైన తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు వజ్రాంగుడు ముందు ప్రత్యక్షమవుతాడు. నాకు ఈ విధంగా దేవేంద్ర పదవిని అధిరోహించే పుత్రుడు కావాలని కోరడంతో బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. అప్పుడు వరాంగికి ఒక దుర్ముహూర్తంలో తారకాసురుడు అనే రాక్షసుడు పుడతాడనమాట. ఈ తారకాసురుని సంహరించడానికే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉద్భవించారు. సుబ్రహ్మణ్య స్వామి వారు ఎలా ఉద్భవించారు అనేది ఇంకొక పెద్ద కథ ఉన్నది, అది కూడా మనం ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. ఇంక ఈ తారకాసురుడు పుట్టేశాడు కదా,